నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను స్వాతి. బులెటిన్ల ముందుగా డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా జంబలమడుగు పట్టణంలోని శ్రీ సోమనాథేశ్వర కళానాట్య మండలి కళాకారుల జీవనం దుర్భరంగా మారింది. కరోనా ప్రభావం కళారంగంపై తీవ్రంగా పడింది. లాక్డౌన్ మొదలు నేటి వరకు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోవడంతో వారు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ వృత్తిని నమ్ముకున్న చాలా మంది కళాకారులు పస్తులతో గడుపుతున్నారు. అర్హులైన చాలా మంది కళాకారులకు పింఛన్లు అందడం లేదని, ఇంటి స్థలాలు లేవని వాపోతున్నారు. జిల్లాలో గుర్తింపు పొందిన కళాకారుల సంఘాలు ఉండగా గుర్తింపు పొందనివి 40 వరకు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 3000 మంది కళాకారులు వివిధ రకాల కళలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ కళారంగంపై మక్కువతో ఆయా కళలను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ, జమ్మలమడుగులో తాము చిన్న అద్దె రూములో ప్రాక్టీస్ చేస్తున్నామని, ప్రభుత్వం కళాకారులను గుర్తించి నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని, కళాకారులకు పింఛనివ్వాలని, జమ్మలమడుగులో కళాక్షేత్రం స్థలం కేటాయించి భవనం ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని, ముఖ్యమంత్రి మన జిల్లా వాసి కనుక కళాకారుల బాధలను గుర్తించి ఆదుకోవాలని కోరారు. నేను ఒక రంగస్థల నటుని. ఈ జమ్మలమడుగు గ్రామంలో మేము సోమనాథేశ్వర స్వామి సమాజం అని ఒకటి ఏర్పాటు చేసుకొని కళాకారులమంతా పల్లెల నుంచి వచ్చి ఇక్కడ చిన్నగా జరుపుకుంటూ ఉన్నాము. ఎందుకంటే రంగస్థల నాటకాలు ఇప్పుడు రోజు రోజుకు కనుమరుగైతున్నాయి. అంతటి రంగస్థలాన్ని మేము మర్చిపెట్టలేక, దాన్ని విడిచిపెట్టలేక, ఆ రంగస్థలం మరుగున కాకూడదు అనే ఉద్దేశంతో పేదవాళ్ళమైనా కూడా మా పిల్లలందరినీ మాట్లాడుకొని తీసుకొచ్చి జమ్మవాడలో ఒక బాడిగ రూమ్ తీసుకొని ఒక గురువును మాట్లాడుకొని ఆయనకు జీతాలు ఇచ్చుకుంటూ రూమ్ బాడిగలు కట్టుకుంటూ కరెంటు బాడిగలు కట్టుకుంటూ చాలా కష్టపడి ఆ సంగీతాన్ని చేజారకుండా చూసుకుంటున్నాం. మరి ప్రభుత్వం తరఫున మాకు ఇంతవరకు ఏ లాభము లేదు. మరి కాబట్టి ఈ కళాకారులను, పేద కళాకారులను ప్రభుత్వం ఆదుకొని ఐడెంటిటీ కార్డ్సు, పెన్షన్సు, ఇంకా ఏదైనా ఇళ్ల స్థలాలు కాకపోతే మాకు ఒక సమాజానికి ప్రభుత్వ స్థలం దండిగా ఉంది. టౌన్లో ఎక్కడైనా కానీ కొంచెం స్థలం ఇచ్చి మాకు ఒక రూమ్ కట్టిస్తే మేము అందులో ఉండి ఈ సమాజాన్ని నడుపుకునే దానికి మాకు అవకాశం కల్పించాలి. మరి అంతేకాకుండా ఇక్కడ ఉండే చాలామంది పేద కళాకారులే ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను ఈ నాటకాలు ఆడబట్టి 30-35 సంవత్సరాల పైన ఆడుతున్నాను. 30-35 సంవత్సరాల పైన నాటకాలు విసిపెట్టుకొని ఆడుతున్నాను. మళ్ళీ మధ్యలో కొద్ది రోజులు వదిలిపెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు సంగీతం మళ్ళీ నాటకాలు ఆడాలనే బుద్ధితో మళ్ళీ ఇప్పుడు సమాజంలోకి వచ్చినాను. అయితే ఈ సమాజము అందరూ నా వల్లనే అందరూ నడుచుకొని అందరూ బాగుపడాలా, ప్రతి ఒక్కరు కూడా ఈ సంగీతాన్ని మర్చిపోకూడదని చెప్పి ఈ సంగీతాన్ని కట్టి పట్టుదలతో సంగీతం నిలబెట్టాలని పెట్టదు. మా సొంతం లేవు, గురువుగారు లేవు. మళ్ళా ఈ బాక్సులు కూడా పద్యోళ్ళు పోయి ఎత్తుకొని ఏది సార్థక హార్మోనిస్ట్ దగ్గర ఉంటే కాబట్టి కష్టపడి సమాజం నిలబెట్టాలా. మన శాశ్వతం కాదు మన జీవితము. ఈ సమాజం నిలబడిపోతే బాగుంటుందనే ఆలోచనతో నేను సమాజం నిలబెట్టడానికి దానికి సిద్ధంగా తయారై, ఇంకొక ఆయన కూడా ఉండాలి మా టీచర్ నాకు సహాయంగా, మేము ఇద్దరం కలిసి ఈ యొక్క గురువుని పిల్లంపుకొని సమాజాన్ని బాగా నిలబెట్టాలని చెప్పి ఆలోచనతో చేసుకుంటున్నాం. దాని తోడుగా మీరు కూడా ప్రభుత్వం కూడా మాకు సహాయం చేసి ఏది ఏ అన్ని విధములా మీరు మేము కష్టపడి లేకుండా బీదపిల్లకాయలు కాబట్టి మీరు కష్టపడి ఎటువంటి పరిస్థితులలో మాకు మీ ద్వారా మీడియా ద్వారా మాకు అన్ని విధముల ప్రభుత్వానికి మీరు ఏం పోరాడతారో ఆ ప్రభుత్వం పోరాడడానికి కూడా మాకు శక్తి లేదు. మీరు అన్ని విధముల కష్టపడి సాటి రాజపట్టి సత్యకీర్తి ప్రపంచ స్థాయి సంత సంబే నాకు జయం బగు.